అనుసరణలో షాపులు లాక్కునే ప్రక్రియ ఏమైనా జరిగిందా లేకపోతే పరస్పరం అంగీకారంతోటే టెండర్లు వచ్చిన వాళ్ళు గతంలో వ్యాపారం చేసిన వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కలిసిమెలిసి వ్యాపారం చేసుకుంటున్నారని అనుకోవచ్చా? సార్ సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎలాంటి తోకవేషాలు పనికిరావు సార్. ఊరికే భ్రమపడాల్సిందే. ఎవరైనా సరే నేను చెప్తున్నాను, ఏదో దాంట్లో ఊహించుకొని దాంట్లో ఏదో పెద్ద ఆదాయం వచ్చేస్తుందని, అక్రమంగా సంపాదించుకోవచ్చని, ఇంకొక మార్గంలో చేయొచ్చని, అవన్నీ కుదరవు సార్. బాగా తెలుసుకోండి, గత చరిత్ర కూడా ఒకసారి తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇలా ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీలు ఎలా ఉంటాయి, అది వాళ్ళకి నిజంగా ఒక ఆతృతతో ఏమన్నా ఇంత పరిగెత్తారేమో కానీ ఏ చిన్న తప్పు చేసినా ఆయన సహించడు. మనం ఇంతకుముందే డిస్కస్ చేశాం, సారు చెప్పారు శివరామ్ ప్రసాద్ గారు, ఇది ప్యూర్లీ ఒక నిబద్ధత కోసం ఒక పారదర్శకతం పెట్టిన విధానం. గతంలో మనం గమనిస్తే ఒకే ఒక వ్యక్తి జోబులోకి వెళ్ళిపోయింది ఆదాయం అంతా, అది కూడా బిల్లులు కూడా లేకుండా మద్యం తాగిపించారు, నకిలీ మద్యం తాగిపించారు, ఎంతో మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. ఇవన్నీ జరగకూడదని చెప్పి ఎంతో చాకచక్యంగా ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్క సీసా బయటకు వచ్చినా దాంట్లోంచి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి వెళ్తుంది. దానికి తోడు ఒక మంచి మద్యం. ఎందుకు మంచి మద్యం అంటున్నంటే మద్యంలో మంచి చెడు ఏంటంటే, మీరు చూశారు నాసిరకం మద్యం వల్ల అనారోగ్య పాలైన ఘటనలు అలా ఉండకూడదు. ఏ కంపెనీకైనా సరే ప్రమాణాలకి తగినట్టుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో కావచ్చు, ఈ రేటు కూడా ఫిక్స్ చేసి ఇంతకు మించి ఎక్కడ పెట్టకూడదు అనే పద్ధతి కూడా మనం చూడాలి. ఇంకోటి నరసింహప్రసాద్ గారు, రేటు తగ్గించడం వల్ల ప్రజలు ఎక్కువ తాగేస్తారు, తాగే వాళ్ళు అట్లా ఉండదు సార్. మన మన భ్రమ మాత్రమే అది, ఎవరి కెపాసిటీ ఎంతో అంతే తాగలుగుతాడు, అంతేనా? అది ఎవరైనా సరే సార్, రేటు తగ్గించినా రేటు ఒకరోజు తాగుతాడేమో సార్, ఒకరోజు తాగుతాడేమో, ఒకరోజు తాగుతాడేమో, తక్కువకి వచ్చిందని ప్రతిరోజు తాగుతా అంటే వాడు వ్యవస్థ ఏమైపోతుంది, వాడు ఆదాయం, ఇవన్నీ ఉండదు సార్. ఏదైనా కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. మనం చెప్పుకోవడానికి పనికొస్తాయి ఇవన్నీ, తగ్గితే తాగేస్తాడు కదా అని, అట్లా ఎప్పుడు ఉండదు సార్. నేనేమంటానంటే ఏదైతే ఈ బేవరేజ్ కార్పొరేషన్ కి రావాల్సిన ఆదాయం రూపాయితో సహా పారదర్శకంగా ఫస్ట్ వెళ్తుంది. రెండో విషయం, ఇక ఎక్కడ అవకతవకలు చేయగలుగుతారు వీళ్ళు? షాపుల దగ్గర రేట్లు పెంచడం, ఎందుకంటే ఏమైనా చేయగలుగుతారా? దాని మీద ఖచ్చితంగా నియంత్రణ ఉంటుంది. ఈ రోజే నేను చెప్తున్నా, ఎవరికైతే మద్యం ఈ దీంట్లో వచ్చినాయో షాపులు, వాళ్ళకి చెప్తున్నా మీ భ్రమలన్నీ ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోండి, ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా చంద్రబాబు నాయుడు గారు సహించరు, ఇది గుర్తిరిగి వ్యాపారంలోకి దిగండి, మీరు భ్రమల పడద్దండి, గత ప్రభుత్వంలో లాగా ఉంటాయని ఇప్పుడే చెప్తున్నా సార్, ఎవరికైనా కానీ సార్. సో ఎంఆర్పి రేట్లు ఏదైతే మద్యం బాటిల్ మీద ఉందో అవే అమ్మాలి రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా. అది మనం గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు దగ్గర చెల్లవు, ఇప్పుడు కూడా అదే హెచ్చరిస్తున్నాం. ఇది ఎందుకంటే గతంలో చూసిన దాన్ని బట్టి సార్, ఈ వెర్రి ఇవంతా ఈ ఎందుకు వస్తా ఉందంటే ఇంత పెద్ద చర్చ వాస్తవంగా కింద స్థాయిలో ఉంది సార్. ఆ ఒత్తిడి, ఈ సిండికేట్లు అంటున్నారు, ఏదో పేర్లు పెడుతున్నారు, దౌర్జన్యంగా లాక్కుంటున్నారు అంటున్నారు, టెండర్లు వేయనీయకుండా చేస్తున్నారు అంటారు, ఇదంతా కింద స్థాయిలో ఈ ఒత్తిడి ఉంది. ఎమ్మెల్యేల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ఈ ఒత్తిడి ఉంది. ఎందుకంటే గతంలో గ్రామంలో ఇంటికి ఇంటికి సంబంధం లేకుండా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరికి తగాదాలు పెట్టాడు, ఇసుక నుంచి గనుల వరకు ఏది కాదు దీనికి దోచుకోవడానికి అన్న విధంగా తయారు చేసిన పద్ధతికి ఈ రోజు నిదర్శనం. అది ఎవరికి లేకుండా చేశాడు సార్, ఏ ఒక్కడికి లేకుండా చేశాడు సార్. ఈ ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే దోచిపెట్టాడు సార్. అందుకోసం ఈ విధంగానే మేము చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమందిలో ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు కక్ష సాధింపు కాదు సమాధానం, అది నా నైజం కాదు, ఏదున్నా చట్ట ప్రకారమే చేద్దాం, తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారమే శిక్షిద్దాం అని చెప్తూనే ఉన్నాడు. అదే పద్ధతికి ఆయన కట్టుబడి ఉంటాడు. అక్కడ వచ్చిన ఈ ఇదే సార్, ఇది గతంలో ఏ ఒక్కటి సార్, రేషన్ కార్డులు లేదు, ఐ మీన్ రేషన్ షాపులు లేదు, ఇంకేది లేదు, ఏ బిజినెస్, ఈవెన్ రియల్ ఎస్టేట్ లో కూడా చొరబడి సొంత పేర్లతో ఉండే భూములు కూడా లాక్కున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళని ఏదో చెయ్యాలని కొంతమందికి ఉంది.
అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఒక అంశాన్ని తీసుకొస్తాను నరసింహప్రసాద్ గారు రియల్ ఎస్టేట్ అంటే చాలా నగరాల్లో వెంచర్లు వేసి వాటిని సేల్ చేసే క్రమంలో ఎవరైతే వెంచర్ యాజమానులు ఉంటారో వారిని బెదిరించో లేకపోతే వారిని ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తేనే స్వేచ్ఛగా వెంచర్లు అమ్ముకొనిచ్చేటువంటి సంస్కృతి పరిస్థితి గత కొంతకాలంగా జరుగుతోంది. మరి ఈ ప్రభుత్వంలో జరుగుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజులు అయితే తేలుతుంది. సార్ నేనేమంటానంటే సార్ అలా చేయాలని ఉంది, కొంతమందికి కక్ష సాధించాలి వాళ్ళ మీద ఉంది, కానీ అది జరగదు. మీకు హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా చెప్తున్నారు, ఎంత ధైర్యంగా ఆయన అడుగుతున్నారు ఈ గవర్నమెంట్ లో కాబట్టి అడగగలుగుతున్నారు. గత గవర్నమెంట్ లో అడిగారా అండి? ఎవరైనా అడగగలిగారా? కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీలకి నామినేషన్లు వేపించుకోలేకపోయాం, వీళ్ళ దగ్గర వీళ్ళని దాటుకుని వెళ్ళలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యాపారం కోసం సిండికేట్ లోకి కూడా ఆయన కలిసిపోతున్నాడు కొంతమందితో. అంటే ఈ పార్టీ వాళ్ళు మాలో స్వేచ్ఛ ఉండబట్టే కదా, మాలో ఉండబట్టే కదా, అడ్డుకుంటే ఆయన జరిగేదా? ఆ పరిస్థితులు వచ్చేటివా? కాకపోతే అదే చెప్తున్నాను సార్, కక్ష సాధింపు ఉండదు. మీరు స్వేచ్ఛగా చేసుకోండి రమేష్ గారు. మీకు ఎక్కడన్నా ఆయన తెలుసు సార్, ఈ గవర్నమెంట్ లో అది అలాంటి మంచి స్వభావం కలిగిన లేదని మా బాధ. గతంలో మాకు ఎక్కడ లేదు, ఇలాంటి స్కోపే లేదు. మీరు ఒక ఇసుక ఇచ్చారా మాకు, లేకపోతే ఒక రేషన్ షాప్ ఇచ్చారా, ఏమిచ్చారని మీరు ఈ రోజు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఈ రోజు మీరు అడగగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించరు కాబట్టే అడగగలుగుతున్నారు. అందుకే ఎక్కడో ఒకటో రెండో వచ్చిన చిన్న చిన్న పొరపాట్లని వెంటనే ఆయన వార్న్ చేశాడు. ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాం, ఇలాంటి ఎక్కడ జరిగినా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పడితే ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాడు. ప్రజాసేవ కోసమే ఆయన ఉన్నాడు. గతంలో లాగా జరగకూడదని మేము కూడా మేము గట్టి ప్రయత్నంలో ఉన్నాం. ఏ చిన్న ప్రయత్నం ఏది జరగనియం. రేపు మీరు అందరూ కలుసుకొని సిండికేట్లు అయ్యి రేట్లు పెంచుకొని అమ్మితే సహిస్తాడు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? సహించడు. అందుకే దిగండి వ్యాపారంలోకి. ఇప్పుడుకైనా మించిపోయింది లేదు, మీకు పారదర్శకంగా వ్యాపారం చేసుకోగలుగుతాం అనుకుంటేనే దిగండి వ్యాపారంలోకి. ఈ సందర్భంగా నేనైతే ఒక పిలుపునిస్తా ఉన్నాను. ఎవరైతే మద్యం షాపులు దుకాణాలు టెండర్లో చేజిక్కించుకొని స్థానికంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు గురవుతున్నారో వారు డైరెక్ట్గా మన ప్రైమ్ 9కి మన డిస్కషన్లో ఫోన్ చేయొచ్చు, మనతో మాట్లాడవచ్చు. అది పద్ధతి అడగండి, ప్రైమ్ 9 చేయండి. మేము కూడా మా దృష్టికి వస్తే మేము చెప్తాం, హ్యాపీగా చేసుకుందాం సార్. ఇది ప్రజా పరిపాలన, ప్రజల కోసం ఉండే పరిపాలన. దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి అందరూ కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఫైనల్ గా ఇప్పుడు రమేష్ గారు వైసీపీ తరపు నుంచి ఆయన చెప్పిన దాన్ని క్షుణ్ణంగా గనక పరిశీలిస్తే వ్యాపారాలు చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ తెలుగుదేశం వాళ్ళతో జనసేనలతో కలిసి అర్థమవుతుంది. సో ఇంకా ఎలాంటి బాధ లేదు, అంటే వ్యాపారం అంటే అంగీకారం కుదిరితేనే వ్యాపారం చేసుకుంటారు. సో కాబట్టి ఇక బహుశా ఎవరెవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవేమో. అందరికీ నమస్కారం అండి. సరే ఇందాక నుంచి మనకి